హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వెయిట్. ఈరోజు మనం సహజంగా కొంతమంది పేషెంట్స్ అడుగుతున్నారు సార్, అనుకోకుండా కుక్క కాటు జరిగింది, లేదంటే ఈ మధ్య కోతులు కూడా ఎక్కువైపోయినాయి కదా, కోతి గిరడాలు, కోతి కొరకడాలు కూడా బాగా ఉన్నాయి, కొంతమందికి ఎలుక కాటు. సో వీటన్నిటినీ మనము వెంటనే ట్రీట్మెంట్ తీసుకోలేము, అది తీసుకునే లోపు బాడీలోకి అవి ఇంజెక్ట్ అయిపోతూ ఉంటుంది విషయం అనేది. సో కోతి కానీ, కుక్క కానీ, నక్క కానీ, ఎలుక కానీ, ఇవి ఏదైనా సరే మీకు కొరికినా గీకినా వెంటనే దాన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఎలా క్లీన్ చేసుకోవాలి? పైన ఏదో డిటాల్ రాయడం వలనో, లేదంటే హైడ్రోజన్ ప్రెషర్ వలనో లోపలికి పోయింది పోదు. సో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే లోపు ఈ చెప్పిన విధంగా చేయండి. చేస్తే ఆ విషయం అనేది బాడీలో చేరకుండా అక్కడనే విరుగుడు అయిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత యాంటీబయాటిక్స్ అవి వాడుకోవచ్చు. సో మనకు దీనిలో మూడు రకాలు చెప్తాను. ఇందులో మీకు ఏది వీలైతే చేసుకోండి. ఒకటి ఇంగువ. ఇంగువ అనేది మనకు ఆల్రెడీ అందరికి అందుబాటులోనే ఉంటుంది. సో మనం వంటలలో కూడా వాడుతూ ఉంటాము. దాన్ని కొద్దిగా వెచ్చేసి ఆ కొరికిన ప్రాంతంలో కానీ గీరిన ప్రాంతంలో కానీ మంచిగా రాసి పట్టి కట్టుకోండి. ఓకేనా? రెండవది పుదీనాకు రసం. పుదీనా కూడా దంచి రసం తీయచ్చు కదా, ఆ రసం తీసి ఆ రసాన్ని కూడా ఆ మంచి అక్కడ అప్లై చేసి మసాజ్ చేసి పట్టి కట్టేసుకోవచ్చు. మూడోది గంధకము. గంధకము చదువుపడి దుకాణంలో లభిస్తుంది, గడ్డల రూపంలో ఉంటుంది. దాన్ని కూడా మెత్తగా దంచి చూర్ణం చేసి రాసిన ప్రాంతాల్లో కొంచెం నీటితోటి మంచిగా మసాజ్ చేసి ఆ గంధకంతో కలిపి పట్టి కట్టేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి విషం అనేది బాడీలోకి స్ప్రెడ్ అవ్వకుండా అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా అంతా త్వరగా చనిపోయే విధంగా చేస్తుంది. పుదీనాకు రసం కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. సో ఇలా చేసుకోవడం వల్ల, లేదంటే గువ్వరెట్ట, గువ్వలు కూడా ఇప్పుడు అందుబాటులో లేవనుకోండి, అందరి దొరకవు, వాటి యొక్క రెట్ట కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందని విన్నాను నేను. సో అది కూడా అందుబాటులో ఉన్న వల్ల గువ్వర రెట్టతో కూడా దాన్ని శుభ్రం చేసి పట్టి కట్టుకున్నా కూడా అవుతుంది. కొంచెం వెచ్చదనాన్ని దానికి ఎప్పుడు అందిస్తూ ఉండాలి, అంటే ఒక గుడ్డతోటి దాన్ని మనం ఎప్పుడైతే ఇప్పుడు మసాజ్ చేస్తుంటారు కదా, సారీ కాపడం పెడుతూ ఉంటారు కదా, అలా ఆ ప్రాంతంలో ఎప్పుడు వేడిని అందిస్తుండాలి. అలా వేడిని అందించడం వల్ల బ్యాక్టీరియా చనిపోయి ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా, బ్లడ్ లోకి ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఇది అడ్డుకోవడం జరుగుతుంది. తర్వాత మనం కావాల్సినటువంటి ట్రీట్మెంట్ అనేది మనం తీసుకున్నా కూడా పెద్దగా దీనివల్ల ఎఫెక్ట్ అనేది పడదు. సో వెంటనే కుక్క, ఎందుకంటే ఈ మధ్యలో కుక్కలు చాలా విపరీతంగా, కుక్కలు కానివ్వండి కోతులు కానివ్వండి, చాలా విపరీతంగా వెంబడి మరి మరి కరుస్తున్నాయి, మనం చూస్తూ ఉన్నాము న్యూస్లలో కూడా. అలాంటి సందర్భాల్లో ప్రథమ చికిత్స రూపంలో వీటిని మనకి ఏది వాళ్ళు పుదీనా అయితే దాదాపు అందరికీ అందుబాటులోనే ఉంటుంది. సో ఈ అంతేకాకుండా కొన్ని చాలా మంది కూడా ఇవన్నీ కూడా నేను చెప్పినా కూడా అందుబాటులో ఉంటాయి, లేనప్పుడు ఈ పుదీనాని అయితే కంపల్సరీ ఉపయోగించుకోండి, తప్పకుండా మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నా కామెంట్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయండి, తప్పకుండా చక్కని పరిష్కారాన్ని అందిస్తాను. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, దానివల్ల మరింత మోటివేషన్ కలుగుతుంది, మరెన్నో ఇలాంటి అద్భుతమైన చిట్కాలు మీ ముందు తీసుకోవడానికి నాకు ప్రోత్సాహం అనేది కలుగుతూ ఉంటుంది. మీరు కనుక మా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు గ్రూప్ లో యాడ్ అవ్వచ్చు, మరెన్నో అద్భుతమైన చిట్కాల గురించి మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.